మహిమలు లేకుంటే నేను బతకలేను. అంటే నా కడుపులో ఒబ్బు ఆకలి కావాలా తినాలనే అవసరం ఏం లేదు. ఒకరికి ఒకరు నన్నాళ్ళు బోండదు, మున్నాళ్ళు బోండదు, ఇంట్లో గింజలు ఉండవు, ఎక్కడ ఉంటావు సాయి అంత సట్లు అన్న. ఎవరు మాకు ఆపుకునే వాళ్ళే లేరు. డబ్బు 3 రూపాయలు 2 రూపాయలు దింపిన 10 పైసలు బిడ్డలు కొట్టినాయి రంజులు. ఎన్ని పైసలు కొట్టుకుంటే అన్ని పైసలు, దాంట్లో ఒక గ్లాసు పండుకున్నాలా, మళ్ళీ దాంట్లో ఏం లేకపోతే కూడా మళ్ళీ దాంట్లో నీళ్ళు పోసుకోవాలి, ఉప్పు వేసుకోవాలి, తినాలని. మేము ఎట్ట బతకాలం, ఎట్ట లేదు. ఆ భగవంతుని తెలుసు, ఈ భూమ్మకు తెలుసు, నరులోకానికి తెలుసు. హాయ్ ఫ్రెండ్స్, ఇగో ఉబ్బరపు రంగయ్య, ఉబ్బరపు శేషమ్మ, కొడుకు తల్లి. వీళ్ళని చాలా రోజుల నుంచి మన వీడియోలో చూపించాలనుకుంటున్నా. ఇవాళ వచ్చిన ఈయన నాకు బాబాయ్ అవుతాడు, ఈయనను ఒక వీడియోలో చూపించాలా అనేటువంటి ఆలోచన చాలా రోజుల నుంచి ఉంది. ఒకరోజు వచ్చి మాట్లాడినా కూడా, కాకపోతే ఆ కరోనా టైంలో ఎందుకు రావాలా, ఇక వాళ్ళకి ఇబ్బంది మనకి ఇబ్బంది అని రావడం అయితే జరగలే. మన బాబాయిని, ఆయన లైఫ్ స్టోరీ ఏంది, అసలు బాబాయ్ పరిస్థితి ఏంది, వాళ్ళ జీవనం ఏంది అనే విషయాల గురించి మనం ఇప్పుడు ఒక ఇంటర్వ్యూ టైప్లో మాట్లాడుకుందాం, న్యాచురల్గా ఉన్నది ఉన్నట్టుగా. ఓకేనా? బాగున్నారా బాబాయ్? బాగున్నారు కదా జీజీ? పని వేసినావు ఇప్పుడే? 3 గంటలుగా 2:30 వస్తారు కదా కదా, ఇంక వచ్చినావు, ఇంకా రెస్ట్ కూర్చునే కదా. కాదు జీజీ, బాబాయ్కి ఇట్లా ఎప్పుడైంది? 2 ఏళ్ళప్పుడు రెండేళ్లకు ఇంక వాళ్ళు హాస్పిటల్లో తిప్పలు పన్నారు. అప్పుడు మా నాయన మా అమ్మ బాగా గుర్తుంది. మళ్ళీ ఈ పిల్లనికి 50 ఉంటాయి, ఈ పిల్లని ఉంటాయి, ఈ పిల్లనికి ఉంటాయి 45 ఉంటాయి, ఇద్దరు వీళ్ళు తల్లులు అవుతుంటారు. 45 అవేను ఉంటాయి ఉంటాయిలే. ఎంతమంది పిల్లలు మొత్తం? నాకు మొత్తం 3 ఉండ్రి. ఈ పిల్లోడు మద్దని ఇట్లా అయ్యా, ఓ అక్కయ్య అమ్మాయి పోసా, ఓ అక్కయ్య పుట్టింటికి పంపించి, ఏమి లేదు, తిండికి లేదు, కట్టనీకి లేదు. ఇంక నేను చచ్చిపోతానని నేను ఇంక అక్కనే పోతి, ఇంక ఈ పిల్లలు బతికి ఆయన కూడా కొప్పలేదు, ఆయనకు లేదు, నాకు లేదు. ఆ పరిస్థితిలో 3 ఊళ్ళు తిరిగినాం. ఆ పరిస్థితిలో తిరిగి ఆడ మన బేదించెల్లా దాటినాక వెంకటానపల్లె, అది రాకిటాపురం అంది చూడి, ఆ కాలువ కాడికి పోయినాను. మళ్ళా నానుంటి ఇంటి చేరుకుంటే పిల్ల కాలం వెళ్ళిపోయా. మహిమలు లేకుంటే నేను బతకలేను కాదు నాతో. బాబాయిని కూడా ఇప్పుడు ఇన్ని ఏళ్ళు సాగినామంటే రికార్డే రికార్డు కాక. మళ్ళా హాస్పిటల్ మళ్ళా బడికి ఈ పిల్లడు 5 అప్పట్లో 5 వరకు చదివించినావు, మొత్తానికి ఇప్పుడు కూడా నువ్వు పనికి పోతున్నావు. అంటే నా కడుపులో ఒబ్బు ఆకలి కావాలా తినాలనే అవసరం ఏం లేదు. మా ఆయన తల్లిదండ్రులు చచ్చిపోయినప్పుడే మాకు ఒకసాట్లు వచ్చింది, మాకు వచ్చింది అది, తిరిగినాం మేము. మాకు ఇప్పుడు ఒక రకంగా మేలు, ఒక రకంగా బొగుడుకు ఒకరు నన్నాళ్ళు బోండదు, మున్నాళ్ళు బోండదు, ఇంట్లో గింజలు ఉండవు, ఎక్కడ ఉంటావు సాయి అంత ఒకసాట్లు అన్నాం. ఎవరు మాకు ఆపుకునే వాళ్ళే లేరు. మళ్ళీ చెప్పాలంటే పనికి లక్షణంగా పోతున్నాం. మా ముందర అందరు ముసలిలు అయినారు, ఊళ్ళో ఏం లేరు, డింజర్ అయిపోయినారు, అంత మొత్తం కాలం వెళ్ళిపోయినారు. ఉండేది ఒక కాయం ఉంది గేరణము వయసామె, మన అక్కడ మన సిద్ధరంగంలో అందరూ పోయినారు. ఆ కారు ఆ ముట్టలో, ఎందుకంటే ఇప్పుడు నువ్వు చాలా ప్రాబ్లం ఫేస్ చేసినావు. ఇప్పుడు నీ ప్రాబ్లం ఫేస్ చేసినానని నీ మనసులోనే అనుకుంటే అది అట్లే ఉండిపోతుంది. 10 మందికి తెలాలా, 10 మంది అంటే నీకు తెలిసిన వాళ్ళకి చెప్పుకుంటావు, చెప్పుకుంటా చెప్పుకుంటావు, నీకు భారం తగ్గింటది.
ఇది ఏందనుకో, ఇది యూట్యూబ్ అనమాట. ఇంకో కొంతమంది తెలుస్తుంది నీకు అక్క ఆత్మ సంతృప్తి ఉంటుంది నా బరువు తగ్గించుకునేదని. ఇంకొకటి ఏంటంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఇంకా చాలా మంది ఉంటారు, వాళ్ళందరూ మన స్టోరీ చూసి కట్టపడాలి. అవును కదా, మనకంటే ఇబ్బంది పడినారు కదా, వాళ్ళందరూ ఇబ్బంది పడిన మనం పడితే ఏముంది అనేది వాళ్ళలో ఒక ధైర్యం వస్తుంది అనమాట. అందుకోసమే మనం ఈ వీడియో చేస్తున్నది. ఒక్కొక్క దేవరు అందరు చేసుకుంటేనే ఇంట్లో గింజలు లేవు, నీళ్ళు తాగి ఉన్నాను. నీకు గుర్తా బాబాయ్? అదే అంటే రెండేళ్ల పిల్లగాడు అంటుంది. అంటే రెండేళ్ల పిల్లగాడు అంటే ఆల్మోస్ట్ ఆల్ పిల్లలు మనకు మనకు గుర్తుండాలంటే 7-8 ఏళ్ళు ఉండాలి. నాకు పాలు కూడా తాగలేదు. నీకు గుర్తు వచ్చినప్పుడు నీ వయసు ఎంత ఉండొచ్చు? అప్పుడు స్కూల్ పోతుంటావాలి కదా. లే మన అర్జున్ చోపట్యాలి వాళ్ళు ఎత్తుకపోయి స్కూల్ ఇడ్చేచ్చు అంటారు. ఇప్పుడైతే అసలు బొత్తిస్తారు కదా వాళ్ళు. ఇంకా 5 వరకు చదివించారు, ఇంకా మన ఇబ్బంది ఇట్టున్నావు కదా, ఇంకా సలుకుంటుంది సలుకుంటుంది. జేజీ 2 ఏళ్ళప్పుడు ఇట్లా అయింది, ఎట్లా అయిందని? జ్వరంలో వచ్చిందినే చెప్పలేను. అంటే 2 ఏళ్ళకు పుట్టినప్పుడు బాగున్నాడు, బ్రహ్మాండంగా వచ్చినాడు పిల్లడు. వాళ్ళ పెళ్లి వేయండి, పెళ్లి ఆడ 3 ఇళ్ళకాడ పెళ్లి చేసుకుంటుంది. ఈ 3 దావలు అక్కడ ఈ వాకటి ఏం చేసినా మిత్తి తీర్చండి ఇట్ట, ఈ మిత్తి ఈ మిత్తి వచ్చినా ఇప్పుడు నువ్వుకున్నట్టే ఇదే వెళ్ళకూడదు. పిల్లోడు ఈడ ఈడ కాల్చిరి ఈడ కాల్చిరి ఈడ కాల్చిరి నా వాళ్ళ ఆసుపత్రి పోతే ఏమ్మా ఏం చేసుకొచ్చివే మిత్తి అని చెప్పేసి సోపల ఇంకో పిల్లోడు పా పా ఆసుపత్రి. డాక్టర్లు ఏమండ్రి? డాక్టరే చెప్పినాడు నామాలయ్య. అవునా? 2 సంవత్సరాల తర్వాత జ్వరం వచ్చి దాంట్లో ఇట్ అయింది. లేకపోతే నార్మల్ అందరిలాగా ఉండే మంచి మంచి బల్లెండే. నన్ను ఏమో వేసుకొచ్చి అని కొట్టి కొట్టి పెట్టింది ఇంటికి పోయినాక కదా. ఇంకా దోసినా ఇంకా లోపల కడుపులో పడుతుంది నాకు. ఎంత ఉందా మీరు అడుగుతుంటారు కదా, నాకు లోగా కంటిలో నావలేదు. ఇప్పుడు ఏంటంటే సమస్య ఒక రోజు దానికి గుర్తు చేసుకుంటాం బాధపడతాం పోతుంది. ఇది మన శాశ్వతమైన సమస్య, బాధపడేది కాదు. ధైర్యంతో ఉండాల్సింది. అవు కామన్ తల్లివి కదా మాత్రం ఉంటుంది తల్లి పేగు. ఇప్పుడు ఇవ్వ మేమందరం నార్మల్, ఏదో ఫీల్ అవ్వచ్చు, అది కాదు బాబా ఇది అనొచ్చు, అది కాదు జేజీ ఇది అనొచ్చు. కానీ నీ ఫీల్ వేరు ఉంటుంది, అమ్మ ఫీల్. నా పరిస్థితి ఇట్లంది, నా కథ ఇట్లండి, నా వయసు ఇట్లంది, మేము ఎట్ట బతకాలం ఎట్టలేదో ఆ భగవంతుకు తెలుసు, ఈ భూమ్మకు తెలుసు, నా రులోకానికి తెలుసు. కానీ ఈ 40 సంవత్సరాలు దగ్గరికి 50 సంవత్సరాలు పోరాడుతూనే ఉండవు. ఇంకా కొడుక కొడేలు చేతికేంది, కొడేలు చేతికేంది. చెప్తున్నా జీజీ, అదే తల్లి గొప్పతనం అంటే. ఈ నువ్వు ఆ ప్లేస్లో నువ్వు తండ్రి ఉన్నా కూడా ఇంత కేర్ తీసుకోలేదు, తల్లి కాబట్టి తీసుకోవాలి. ఒకటి ఏంటంటే ఇప్పుడు నీ ఫ్రెండ్స్ అప్పుడు అంటే నీ పక్కలు ఉన్న వాళ్ళు బాగా వాళ్ళు తిల్లాడుతుంటారు, నీకు తిల్లాడలేని పరిస్థితి. ఆ సిచ్యువేషన్లో వాళ్ళని చూసినప్పుడు నీకేమీ అనిపిస్తాను లేదు? చాలా దుఃఖం అనిపిస్తుంది, చాలా దుఃఖం అనిపిస్తుంది, గ్యారెంటీ అనమాట. నేను అదే రాజులు మొబ్బు అనుకున్నా పామలు అనుకున్నా బుడ్డలు ఇంటో చూసే సంసారం బీడిగా ఉంది. వాళ్ళని చూసే కష్టానికి నేను చూసే పపారానికి ఎంత దింపి ఎంత చేసి కూడా ఇంటికి 1 రూపాయి మిలుగుకున్నాను, 3 రూపాయలు 2 రూపాయలు దింపినాను. 10 పైసలు బిడ్డలు కొట్టినాయి రాజులు, ఎన్ని పైసలు కొట్టుకుంటే అన్ని పైసలు. దాంట్లోనే 1 గ్లాస్ ఉప్పు వండుకున్నాలా, మళ్ళీ దాంట్లో ఏం లేకపోతే కూడా మళ్ళీ దాంట్లో నీళ్ళు పోసుకోవాలి, ఉప్పు వేసుకోవాలి, తినాలి. మళ్ళీ ఏం లేకపోతే ఉత్తే ఎల్లిపాయకారం తినాలి, అట్లా తిని బతుకునేది. చాలా కష్టపడి నేను ఈ ఊళ్ళో మొత్తం నాకు పెద్ద పెద్ద వాళ్ళే మొత్తం కాలం అయిపోయినారు వాళ్ళతోటి పాటు మంచి. నేను లేదని చెప్పాను అక్క, అప్పట్లో చాలా బీద పరిస్థితి లెక్క, మొకాలు పడి మొబ్బు అనుకున్నా తేలు అనుకోకుండా పాములు అనుకోకుండా చెత్తలో బొత్తలు పోయి పొద్దున్నే మొబ్బులేగి రాత్రి ఏకుని పోతే 6 డబ్బాలు కొడతాడు అక్క, అది 2 రూపాయలక్క డబ్బక్క. ఆ డబ్బా తెంపాలని అనుకున్నా తెంపి తెంపి పోసి ఉడుకు వాళ్ళకి ఆ ఖాళీలను తెంపుకొచ్చి పోసినాలే అనుకోరు. పెయిన గోడు పెట్టుకుంది, నాకు ఎప్పుడు సుఖం వస్తుందో ఏం కొత్తనో నాకేం రాత పెట్టదు దేవుడు అని. లాస్ట్ ఎప్పుడు గవర్నమెంట్ సుతంగా చేశాను, అబ్బా ఉందయ్య నాకు ఇప్పుడు సుఖం పెట్టినాడక్క, ఉండే పొదిస్తూ ఇది సుడక్క మాది. నీకు ఇప్పుడు మామూలుగా గవర్నమెంట్ నుంచి పింఛన్ వస్తుంటుంది లేకుండా 3000 వస్తుంది, 3000 వస్తుంటుంది. నీకు మొదల్లో చాలా తక్కువ వస్తుండొచ్చు, 500 అట్లా కదా అప్పట్లో, అంతేనా? కరెక్ట్. అప్పుడు 500 కరెక్ట్ ఇట్లా సంసారం నడిపించావు, ఇప్పుడు 3000 అంటే కొంచెం
ఏదో సెటప్ చేసుకోవచ్చులే అన్నం తింటుండే తినొచ్చు చెప్తున్నా కలిసి 5000 మినిమం సిల్లర్ ఇప్పుడైతే మీకు ఆ డబ్బులతో సంసారానికి అయితే దిగులు లేదు ఇప్పుడు ఒక మంచి మీతో వచ్చి మాట్లాడితే మీకు వచ్చే సంతృప్తి అనేది వేరే ఉంటది డబ్బుతో రాదు అది రాదు చూసినారు కదా ఇప్పుడు మా బాబాయ్ మా జేజీ చెప్పిన మాటలు ఎందుకంటే వాళ్ళ లైఫ్ లో చాలా ప్రాబ్లం ఫేస్ చేసింది జేజీ అయితే చెప్పిన ఆమె చెప్పిన మాటలు అయితే వింటుంటే మనకే బాధ అనిపిస్తుంది ఆమె ఫేస్ చేసింది కాబట్టి ఎంత కష్టం పొందిందో ఎంత కష్టపడింది అనేది మనం వర్ణించలేదు అది ఆమె మాట్లాడుకుంటా కూడా కంట నీళ్ళు దింపుతుంది కంట నీరు దింపినంత మాత్రమే ఆమె కష్టం అయితే దూరం కాదు కాకపోతే ఏంటంటే ఆమె చెప్పుకుంది మనలాంటి వాళ్ళు చూస్తుంటాం చూసి మన ఇలా ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళందరూ వాళ్ళ మనసులో ఆత్మసైత్యం పెరగాలనేటువంటి ఉద్దేశంతోనే మనం ఈ వీడియో చేసినాం వాళ్ళు కూడా అదే కోరుకుంటున్నారు ఎందుకంటే వాళ్ళు ఫేస్ చేసినారు ఇప్పుడు ఏంటంటే వాళ్ళు ఫేస్ చేసిన కష్టాలతో వస్తే ఇప్పుడు అంత కష్టాలు లేవని కూడా చెప్తున్నారు ఎవరు చెప్పారట మామూలుగా బయట ఇలాంటి పొజిషన్లో ఉండకపోతే మాకు కష్టాలు ఉన్నాయి మమ్మల్ని ఎవరు ఆదుకోలేదు మేము చాలా దీన పరిస్థితులు ఉన్నాను మమ్మల్ని ఎవరైనా ఆదుకోవాలని చెప్తుంటారు కానీ వాళ్ళు అలా ఏం చెప్పడం లే వాళ్ళు కష్టాలు అనేవి ముందే పన్నారు ఇప్పుడు గవర్నమెంట్ ఇచ్చే పింఛన్తో వాళ్ళ ఫుడ్ వరకు అయితే ఎలాంటి బాధ లేదు కాకపోతే ఏంటంటే మనందరికీ బాగున్న వాళ్ళకు కదా సంతోషం ఉన్నట్టు బాగున్న వాళ్ళకు కదా మనం అన్నీ చేసినట్టు వాళ్ళు చేయలేరు కాబట్టి అవన్నీ చూసినప్పుడు వాళ్ళు బాధపడుతుంటారు సో ఇలాంటి వాళ్ళకి మనం ఏం చేయాలరా అంటే బయట చాలామంది ఇలాంటి బాబాయ్ ఇలాంటి వాళ్ళు కనబడుతుంటారు వాళ్ళ మీద మనకు ఒక జాలి ఉంటే చాలు వాళ్ళు ఏదైనా కష్టం సపోజ్ రోడ్డు దాటలేకపోతుంటారు అప్పుడు వాళ్ళని ఒక అన్నలాగా ఒక బాబాయ్ లాగా ఒక తమ్ముళ్ళలాగా పట్టుకపోయి మనం వాళ్ళని వాళ్ళు ఏడుకోవాలని అది చేరవేస్తే అదే సంతోషం వాళ్ళ జీవితాంతరం గుర్తుంటారు అన్నమాట మన సబ్స్క్రైబర్స్ కావచ్చు మన వ్యూవర్స్ కావచ్చు మీ జీవితంలో ఇలాంటి వాళ్ళు ఎవరైనా తారసపడినప్పుడు వాళ్ళని మనం గుర్తు పెట్టుకొని ఈ వీడియోను కూడా గుర్తు చేసుకొని వాళ్ళకి ఏదో రకమైన మన చేతులతో చేసే సహాయం నేను అందరినీ డబ్బుతో సహాయం చేయమని చెప్పను చేతులతో చేసే సహాయం కూడా ఉంటుందబ్బా వాళ్ళని ఎత్తుకపోయి ఆడ దింపేది ఏం మన కండలు కరిగిపోతాయో ఇంకా ఈ వీడియో అయితే ఇంతటితో ముగిస్తున్నాను ఈ వీడియో తింటే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా బాయ్ జై హింద్.